శుభోదయ విద్యార్థులారా, ఈరోజు మనం 8వ తరగతికి సంబంధించిన పాఠ్యాంశాలు చెప్పుకుంటాం. ఓకేనా? ఫస్ట్ మొదట వచ్చేసి దూర ప్రయాణాలకు ప్రశ్నలకు జవాబులు చెప్పుకుంటాము. మొదట దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పుకుందాం. దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు మనం ఏమి తీసుకోవాలి, కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటంటే, మనం ప్రయాణానికి కావాల్సిన బట్టలు, మళ్ళీ వచ్చేసి డబ్బు, మిగతావన్నీ తీసుకోవాలి. మనం నిత్యం వాడే నూనెను, సమీప మొదలైన వాటిని మన దగ్గర ఉంచుకోవాలి. ఒకవేళ శీతాకాలం అనుకోండి, అప్పుడు దానికి ఆ సమయానికి సరిపోయిన బట్టలు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము దీర్ఘకాలంలో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటారనుకోనంటే, దీర్ఘకాలంలో బాధపడే వ్యాధులు అంటే వచ్చేసి షుగర్, బీపీ లాంటివి అనమాట. దానికి సరిపోయిన మందులు తీసుకోవాలని చెప్తున్నారు. నిత్యం మనం ఉపయోగించి అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బు కావాలి, మనకి దానికి కావాల్సిన వస్తువులన్నింటినీ, డబ్బుని మళ్ళీ అన్నింటినీ తీసుకోవాలి. మళ్ళీ ఎక్కువ బంగారు ఆభరణాలు మాత్రం వేసుకోవద్దు, ఎందుకంటే దొంగలు ఉంటారు కదా, జాగ్రత్తగా ఉండాలి. అయితే మొదటి ప్రశ్న జవాబు పూర్తి అయిపోయింది. రెండవ ప్రశ్నకి జవాబు ఏంటి, రచయిత ఉన్నత విద్య కోసము పట్టుదలతో ఇంగ్లాండ్ వెళ్ళాడు కదా, దీని నుంచి మీరేం గ్రహించారు అంటే, మనము దేని గ్రహించాము, పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చని, పట్టుదల ఉండాలి కంపల్సరీ అని, పట్టుదల ఉంటే ఉన్నత లక్ష్యం కోసం మనము ఎంతో కృషి చేస్తామని. ఉదాహరణకి ముద్దురామకృష్ణయ్య ఇలా చేశాడు, ఇలా ఇంగ్లాండ్కి వెళ్ళడానికి డబ్బు లేకపోయినా తను వెళ్ళి చదువుకున్నాడు కదా. అట్లా పేదరికము, మళ్ళీ మిగతావి అన్ని ఆటంకాలు అవరోధాలు ఉన్నాయి, కానీ మనము పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చని చెప్తున్నారనమాట. ఓకే ఓకేనా విద్యార్థులారా, చదువుకోవాలని మనము సిద్ధంగా ఉంటే మనకి ఏదైనా ఏ ఆటంకం వచ్చినా కానీ మనము ముందుకు వెళ్ళి చదువుకుంటాం అనమాట. ఈ అన్ని విషయాలు మనము ఈ ముద్దురామకృష్ణయ్య పాఠ్యాంశం ద్వారా నేర్చుకున్నాము. సముద్ర ప్రయాణం పాఠ్యాంశం ద్వారా ముద్దురామకృష్ణయ్య గురించి చూసి మనం నేర్చుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఉన్నత లక్ష్యంతో పట్టుదలతో దేనైనా సాధించవచ్చు వివరించండి అంటు. అయితే మానవ జీవితం అనేది దుర్భరమైనది, ఎందుకంటే స్వార్థపూరితమైనది, ఎక్కువ స్వార్థం అనేది ఉందన్నమాట. అట్లా స్వార్థం ఉండడం వల్ల ఏంటంటే, దేన్ని మనము స్వార్థం అంటే నాది అన్న ఆలోచన మాత్రమే ఉంటుంది. మనము దేన్ని లక్ష్య సాధనం మీద దృష్టి పెట్టలేము. అందుకనే మంచి వారిగా ఉండాలి, మంచిగా ఉండాలి, అందరితో మంచిగా ప్రవర్తించాలి. అట్లానే అదేవిధంగా ఒక లక్ష్య సాధన అనేది పెట్టుకోవాలి, దానికి మనం ఎంతో కృషి చేయాలి. మామూలుగా లక్ష్య సాధన పెట్టుకొని ప్రయత్నం పెట్టుకొని కృషి చేయకుండా ఉంటే అలా జరుగుతుంది, ఏమన్నా సాధిస్తామా, సాధించలేము. అందుకనే లక్ష్య సాధన సాధించడానికి ఎంతో కృషి చేయాలని చెప్తున్నారు అనమాట. అదేవిధంగా పట్టుదల అనేది వ్యక్తిలో అంతర్గతంగా ఉండేదని, అది సాధన ద్వారా మాత్రమే బయటపడుతుంది. అంటే మనం రోజు చేసే పని ద్వారానే బయటపడుతుంది, రోజు పొద్దున్నే చదవడం ఇలా చేయడం ద్వారానే బయటపడుతుంది అనమాట. అయితే మనం ధైర్యంగా ఉండాలి, ఇలా మనము ఉండడం ద్వారా లక్ష్య సాధనను ఎంత కృషి చేయొచ్చు. ఉదాహరణకి మనము చదువుకుంటాం అనుకోండి, 10వ తరగతి పరీక్షల్లో రాస్తున్నాం అనుకోండి, అప్పుడు మనము పొద్దున 4 గంటలకు లేచి చదువుకోవాలి. అలా చదువుకోవడం వల్ల మనకు అలవాటైతుంది, మనకు అప్పుడు బ్రహ్మముహూర్తం కాబట్టి మనకు విద్య అనేది మనకి త్వరగా వచ్చేస్తుంది, మనం చదివింది వెంటనే వచ్చేస్తుంది అనమాట. అట్లనే ఇంకా 3 ప్రశ్నలకు జవాబులు అయిపోయి 4వ ప్రశ్న, ఒక కొత్త ప్రదేశాన్ని సందర్శించినప్పుడు అక్కడ తెలియని విషయాలను తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తారు. అయితే ఏదైనా ఒక కొత్త ప్రదేశాన్ని దర్శించడానికి అనుకున్నాం, అయితే అక్కడికి మన వాళ్ళ భాష మనకు రాదనమాట. అయితే అప్పుడు మనం ఏం చేస్తాము, అక్కడ దర్శనీయ స్థలాలన్నీ చూపించి ఒక వ్యక్తి ఉంటాడు కదా, దాన్ని గైడ్ అంటారనమాట. ఆ గైడ్ని మనం ఏం చేస్తామన్నమాట, నియమించుకుంటాం. నియమించుకొని ఆ ప్రాంతాలన్నింటినీ చూడడానికి వెళ్ళామన్నమాట. అదే అక్కడ వాళ్ళ అక్కడ ఉన్న విశేషాలను తనని అడిగి తెలుసుకుంటామన్నమాట. ఒకవేళ తెలియలేదనుకోండి, అక్కడ ఎవరైనా ఉంటారు కదా మన భాషకు సంబంధించిన వాళ్ళు కానీ, లేదా లేకపోతే వేరే భాష అయినా కానీ, మనకు అది కొంచెం వచ్చినా కానీ ప్రయత్నించి మనం మాట్లాడే వాళ్ళ ద్వారా మనము తెలుసుకోవాలి. అయితే దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు అక్కడ విశేషాలను మనము అన్ని కనుక్కొని అక్కడ గైడ్ ద్వారా మనము తెలుసుకోవాలి, మిగతా విశేషాలు అన్నీ తెలుసుకోవాలి. మళ్ళీ మనకు బంధువులు మిత్రులు ఎవరు ముందుగా సంక్రమించక ఇబ్బందులు పడకుండా విశేషాలను ముందుగానే తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి అనేక విషయాలు తెలుస్తున్నాయన్నమాట కదా, మనం ముందుగానే ఇప్పుడు ఏదైనా ప్రాంతానికి వెళ్తున్నాము అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన విధుల విశేషాలను ముందుగానే గ్రహించి ముందుగానే తెలుసుకొని అక్కడ మనము ఏమేమి తీసుకొని వెళ్తే మంచిది అనేది ముందుగానే తీసుకొని వెళ్ళి అక్కడ ఆ విశేషాలను ఏ విధంగా కనుక్కుంటే బాగుంటుంది అనేది తెలుసుకోవాలి. ఓకేనా విద్యార్థులారా? నెక్స్ట్ 10 వాక్యాల ప్రశ్నకు జవాబు రాయమని ఇచ్చారు. అయితే అనుకున్నది సాధించడంలో కలిగే తృప్తి ఆనందమైనది ముద్దురామకృష్ణ సముద్ర ప్రయాణం ఆధారంగా వివరించమని అంటుంది. ఇప్పుడు ఏదైనా అనుకున్నారనుకోండి, అది సాధించడం అనుకోండి, ఆ తృప్తి చాలా బాగుంటుంది. అబ్బా నేను ఇప్పుడు కలెక్టర్ కావాలని, సమయం ఇప్పుడు ఏదైనా చిన్న ఉన్నప్పుడు ఏదైనా ఒక ధ్యేయం పెట్టుకుంటారనమాట.
జీవిత లక్ష్యం పెట్టుకున్నప్పటికీ కావాలి నేను అని అయితే అదైనప్పుడు వాళ్ళు చాలా ఆనందిస్తారనమాట, దానికి నిత్యం కృషి చేస్తాడు. ఇంకా ఒక స్నేహితురాలు ఉందన్నమాట, తను తను వచ్చేసి తను చాలా కష్టపడింది టీచర్ కావడానికి. అయితే తను తల్లిదండ్రులు ఏం చేశారంటే చిన్నప్పుడు తనకి వివాహం చేసేసారు. అయినా కానీ తను ఏం చేసింది, తను చాలా పట్టుదలతో అనుకున్నది సాధించింది అనమాట. తను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ పొందిందనమాట. అంటే తను చాలా కష్టపడి వివాహం ఏమైందో మాత్రాన ఇబ్బందులు వచ్చాయి తనకి, ఆ ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొని తను ఏం చేసింది, తను వివాహం చేసుకున్నా కానీ తను పట్టుదలతో చదివిందనమాట. చదువుకొస్తాను గవర్నమెంట్ జాబ్ అంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది సంపాదించింది అనమాట. ఓకేనా విద్యార్థులారా, ఇది ఇప్పుడు మనకి ప్రశ్నకి జవాబు ఏ విధంగా రాయమంటారు, ముందు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం ఆధారంగా రాయమనుకుంటున్నారు కదా, అనుకున్నది సాధించడం. అయితే ముందు రామకృష్ణయ్య ఎక్కడ జన్మించాడు, కరీంనగర్ జిల్లాలో మన్నాడి గ్రామంలో జన్మించాడు కదా. అయితే పట్టుదలకు మారు పేరుగా నిలిచింది అందరికీ. అరే ముందు రామకృష్ణయ్య చూడండి, తను డబ్బు లేకపోయినా కానీ ఇంగ్లాండ్ వెళ్ళి చదవాలనుకున్నాడు ఇట్లా అని చాలా మంది అని ప్రోత్సహించారు అనమాట. అంటే తర్వాత తను సాధించిన తర్వాత అందరూ ఆయనను అభినందించారు. తర్వాత ఆత్మధైర్యానికి ఆయనకి లక్ష్యం, ఆత్మధైర్యంతో తన లక్ష్యాన్ని సాధించాడు అనమాట. అందరికీ మార్గదర్శకుడు అంటే తనను చూసి నేర్చుకునే విధంగా అయినాడు అనమాట. అయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఉన్నప్పుడు ఉన్న సమయంలో కూడా తను పట్టుదలతో వెళ్ళింది. అరే రెండవ ప్రపంచ యుద్ధం కదా, సమేధంగా అయిపోతుంది, ప్రాణాలకు నష్టం జరుగుతుంది, అక్కడ ఏమీ అనుకోకుండా తను ఏం చేసినాడు అనమాట, మంచిగా వెళ్ళి తను చదువుకున్నాడు అనమాట. ఎన్ని తన పేదరికం ఉన్నా కానీ ఆ పేదరికాన్ని తను లెక్క చేయలేదు. పడవలో ఏ విధంగానైనా తను ప్రయత్నం చేసి తను ఎలాంటి ఇబ్బందులు జరిగినా కానీ ఎలాంటి దేవుడు జరిగినా కానీ తను ప్రయాణం మొదలు పెట్టింది అనమాట. అంతేకాకుండా తను తను వేసుకుంది శేర్వాణి పైజామాతో తను పడవలో ప్రయాణం చేశాడు. మిగతా వాళ్ళ ప్రయాణికులందరూ ఏ విధంగా ఉన్నారు, నెక్స్ట్ ఎలా ఉన్నారు, తను బ్రిటిష్ వారి వేషధారణలు ఉన్నారు కదా, సూట్ వేసుకొని ఉన్నారు కదా, తిను మాత్రం ఏ విధంగానే ఉన్నాడనమాట. అయితే లండన్కి వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళడానికి కూడా చాలా ధైర్యం కావాలి, దానికి దేవుని ప్రార్థించి పడవలో వెళ్ళినప్పుడు తన స్నేహితుడు ఒకడు సురేష్ బాబు అని కనిపించాడు. కనిపించినప్పుడు తను ఏం చెప్పాడనమాట, నౌకలో అక్కడ బ్రిటిష్ వారు చెక్ చేస్తారు, బ్రిటిష్ అధికారులు చెక్ చేసి తగినంత డబ్బు లేకపోతే వాళ్ళు వచ్చేసి నౌకలో నుంచి తిరిగి ప్రయాణం భారతదేశానికి పంపించేస్తారని చెప్పారు. కానీ ముదురామకృష్ణయ్య నౌక దిగగానే దేవుడికి నౌకలో వచ్చి వాళ్ళు అడగగానే తను పత్రాలన్నీ చూపించగానే నువ్వు చదువుకోవడానికి వచ్చావా అని అడిగితే అవును అని చెప్పగానే తనని ఏం చేశారనమాట, పర్మిషన్ ఇచ్చేసారు. అప్పుడు దేవుడికి వందనం చెప్పుకొని తను దిగిపోయాడు అనమాట. దిగి తను చదువుకోవడానికి వెళ్ళాడు. ఇట్లా ఉన్నత లక్ష్యం ఉంటే స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత లక్ష్యంతో స్ఫూర్తిగా తను అందరికీ నిలిచాడు అనమాట, ఉన్నత లక్ష్యం చదువుకోవడానికి. ఒకనే విద్యార్థులారా, ప్రశ్న జవాబులు అందరికీ అర్థమయ్యాయి కదా. మీ పాఠ్య పుస్తకాలు తీసి చిన్నవేమో నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయండి మీ సొంతంగా. పెద్ద ప్రశ్నకు కూడా నేను ఇందాక వివరించిన విధంగా మొత్తం పూర్తిగా మీరు ప్రశ్న జవాబులు పుస్తకంలో రాయండి. ఓకేనా విద్యార్థులారా, నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ కింద వాటిలో ఏదో ఒక దానికి సృజనాత్మకత రాయండి. మొదటిది ఏమిచ్చారు, చదువుని కష్టంగా భావించవచ్చు భావించవద్దు, ఉన్నత లక్ష్యం పెట్టుదల ఇష్టంగా చదువుకొని అనుకున్నది సాధించాలని తెలుపుతూ మిత్రునికి లేక రాయమన్నారు అనమాట. అయితే మిత్రునికి లేక మనం ఏ విధంగా రాస్తాము, హైదరాబాద్ అని కామా అని నెక్స్ట్ డేట్ వేసి ఇక్కడ పులిస్ స్టాప్ పెడతాం కదా, పులిస్ స్టాప్ పెడతాం కదా, పులిస్ స్టాప్ పెడతాను. నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడ మనం ఎవరికి రాస్తున్నాం, లేక ప్రియమైన మిత్రురాలు ఎవరికి రాస్తున్నాం, శుభాకాంక్షలు. ఎందుకంటే తను ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా తను సీట్ సంపాదించింది అనమాట, అందుకే నేను బాగా చదువుతున్నాను, నువ్వు ఎలా చదువుతున్నావు, బాగా చదువుతున్నావు అని ఆశిస్తున్నాను. ముఖ్యంగా రాయలేదని అన్నట్టుగా నీవు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాన్ని పొందడం నీకు అంగవైకల్యం ఉన్నా పట్టుదలతో చదివి
చదువుకోవడానికి చాలా కష్టంగా ఏనాడు భావించవద్దని మీ కుటుంబం చాలా నిరుపేదది అని మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నేను చదివిస్తున్నాను అని వారి ఆశయాలను నిలబెట్టాలి అని అందుకోసం మీరు చదువుతో ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని విలాసాలతో కబుర్లతో కాలాన్ని వృధా చేయకు అని చదివే చదువును ఇష్టంగా చదువు అని ఇలా నీకు నీపై నీకు నమ్మకం ఉంది కాబట్టి నీపై నాకు నమ్మకం ఉంది కాబట్టి నువ్వు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. భగవంతునికి దీవెనలతో కూడా నీకు ఉంటాయి, భగవంతుని దీవెనలు కూడా ఉంటాయి అని అంటున్నమాట. నీ భవిష్యత్తులో మొత్తం ఉత్తరం రాసేసి మళ్ళీ ఇక్కడ ఏం రాస్తాము, ఇట్లు ఇట్లు అని రాసేసి ఇట్లు కామా నీ స్నేహితురాలు అని నీ మిత్రురాలు అని రాస్తామన్నమాట. నీ మిత్రురాలు అని మన పేరు రాస్తాం. ఓకేనా విద్యార్థులారు? నెక్స్ట్ మనము చిరునామా వచ్చేసి ఇక్కడ రాస్తాము. చిరునామా అని రాసేసి రమేష్ చిరునామాని మన భవతి రాసినాము రేవతికి, కాబట్టి రేవతి అని. 8వ తరగతి పాఠశాల అని ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాల అని బాసరాని హైదరాబాదు కామన్ తెలంగాణ రాష్ట్రం అని పురుషుపెడతాము. ఒకసారి మరి చెప్తున్నాను ఏంటండి, మనము స్నేహితురాలకి లేఖ రాస్తున్నాము, తను చదువు పైన చాలా ఇష్టంగా చదవాలి, కష్టంగా చదవకూడదు అని టాపిక్ మీద రాస్తున్నాము. హైదరాబాద్ కామా డేట్ వేస్తాము పురుషుపెడ. తర్వాత ప్రియమైన మిత్రురాలకి కానీ
పేరా సిస్టమ్ స్నేహితురాలు రేవతిది కామా అని శుభాకాంక్షలు ఫుల్ స్టాప్. నేను బాగా చదువుతున్నాను, నువ్వు బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యంగా రాయాలేమనగా నీవు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాన్ని పొందావు, నీకు అంగవైకల్యం ఉన్న పట్టుదలతో చదివే రాష్ట్రం పొందావు. జీవితంలో ఉన్నత చదువు లక్ష్యాలను సాధించాలంటే చదువు చాలా ముఖ్యము, చదివే గొప్ప సాధనము. ఇది నీకు తెలిసింది కాదు, ఇది తెలిసిందే కదా అని నీవు భగవంతుడు నీవు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను. భగవంతుని దివ్యరూపుడు నీ పైన ఉంటాయని చెప్తున్నాను అని రాసేసి ఏం రాస్తాము, ఇట్లు అని మిత్రురాలు అని మన పేరు రాసుకుంటాము. ఇక్కడ వచ్చేసి అడ్రస్ చిరునామా వచ్చేసి చిరునామా రేవతి 8వ తరగతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అని రాసేసి బాసర హైదరాబాద్ జిల్లా కామా తెలంగాణ రాష్ట్రం అని రాస్తాము. మొదటిదైతే ఈ విధంగా రాస్తాము. రెండవది ఏమి ఇచ్చారు, మీరు ఏదైనా ఒక ప్రయాణ అనుభవాన్ని రాయమని అన్నారు. ఇక్కడ మనకి ముదిరామకృష్ణ తన ప్రయాణ అనుభవాలను రాశాడు కదా, అదేవిధంగా మనని కూడా ఒక ప్రయాణ అనుభవం రాయమంటున్నారు. అయితే ఇక్కడ నేను ఒక తిరుపతి ప్రయాణం గురించి రాస్తున్నాను. అయితే మేము గత సంవత్సరం వెళ్ళిన తిరుపతి ప్రయాణం గురించి రాస్తున్నాం అన్నమాట. అయితే గత సంవత్సరం తిరుపతికి వెళ్ళినప్పుడు మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాము. కుటుంబ సభ్యులం అందరం కలిసి దానికి కావాల్సిన సామాన్లను అంటే వస్తువులను బట్టలు డబ్బులు అన్నీ తీసుకొని ప్రయాణం మొదలుపెట్టామన్నమాట. అయితే అది వచ్చేసి అక్కడ కాచిగూడ స్టేషన్కి మేము 8 గంటల వరకు సుమారుగా బయలుదేరి ఉన్నాము. అక్కడ జనాలు వచ్చేసి చాలా ఎక్కువగా అంటే చాలా జనాలు చాలా ఎక్కువ మందిగా ఉన్నారు అని చెప్తున్నాను. నెక్స్ట్ అక్కడ ఏంది, ట్రైన్లో వచ్చేసి మేము ముందుగానే రిజర్వేషన్ చేయించుకున్నాం కాబట్టి ట్రైన్ వచ్చి ఆగింది కదా స్టేషన్లో. మేము ముందుగానే ఒక గంట ముందుగానే స్టేషన్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేసి మేము కొంతసేపు రైల్వే స్టేషన్లో కూర్చొని ఉండగానే ట్రైన్ వచ్చిందనమాట. ట్రైన్ రాగానే మేము త్వరగా ట్రైన్లో ఎక్కేసి మా సీట్లు మా బట్టలు చూసుకొని మేము కూర్చున్నాం అనమాట. అయితే ప్రయాణం ట్రైన్ అనేది స్టార్ట్ అయింది, మొదలైనప్పుడు ప్రయాణం అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు చల్లని వాతావరణం అనేది ఉంది. కిటికీలో నుంచి మంచిగా చల్లగా వచ్చేసి గాలి వీస్తూ ఉందన్నమాట. అక్కడ ఆ దృశ్యాలు చూడడానికి చాలా చక్కగా ఉన్నాయన్నమాట. అక్కడ చాలా మేము ఈవినింగ్ సాయంత్రం వెళ్ళాము. వెళ్ళి అక్కడ ట్రైన్లో ప్రయాణం అయిపోయిన తర్వాత మార్నింగ్ వరకు మేము తిరుపతిలో చేరుకున్నాం. తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మేము ఏం చేసామన్నమాట, అక్కడ నుంచి మేము మళ్ళా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఒక గదిని తీసుకున్నాం. గదిని తీసుకుని అందులో సామాన్లు పెట్టేసి మేము మళ్ళీ తిరుపతి స్నానాలు అవన్నీ ముగించుకొని తిరుపతిలో దర్శనం కోసం వెళ్ళామన్నమాట. దర్శనం వచ్చేసి ఒక సుమారుగా 5-6 గంటలు పట్టింది. పట్టిన తర్వాత మేము దర్శనం పూర్తి చేసుకొని మేము మళ్ళీ ఏం చేసామన్నమాట, కిందికి వచ్చేసాం. కిందికి వచ్చిన తర్వాత గది లోపలికి వచ్చాము. వచ్చిన తర్వాత ఆ రోజు మేము పూర్తిగా విశ్రాంతి తీసుకొని భోజనం అవన్నీ పూర్తి చేసుకొని తర్వాత నెక్స్ట్ ఏం చేసాము, మిగతా అక్కడ తిరుపతిలో ఉన్న విశేష గదులు విశేష దేవాలయాలన్నిటినీ మేము దర్శించుకొని దర్శించడానికి మేము ఒక కార్ని మాట్లాడుకున్నాం అనమాట. మాట్లాడుకొని మిగతావి అన్ని దేవాలయాలన్నీ సందర్శించుకొని మేము మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యాము. అక్కడ తిరుపతిలో మొత్తం చూడడానికి చాలా చక్కనైన ప్రదేశాలు అన్నీ చాలా బాగున్నాయి. అవన్నీ చూడడానికి మాకు 4 రోజులు పట్టింది. ఆ 4 రోజుల్లో పూర్తిగా మొత్తం అన్ని దర్శించుకున్న తర్వాత తిరిగి మేము హైదరాబాద్కి ప్రయాణం అయ్యాము. హైదరాబాద్కి ప్రయాణం అయిన తర్వాత అక్కడ నుంచి రావడానికి ఇష్టం ఎవరికి పడలేదనమాట. ఎందుకంటే అక్కడ చాలా మంచి ప్రదేశం, చాలా మంచిగా ఆహ్లాదంగా అందంగా చాలా బాగుందన్నమాట. అందుకని అక్కడ నుంచి రావడానికి ఇష్టపడలేదు. అయినా కానీ ఇక్కడ హైదరాబాద్ కాబట్టి రావాల్సింది కాబట్టి తిరిగి ప్రయాణం అయ్యాము. అయిన తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసాము. ఈ విధంగా ఒక ప్రయాణ అనుభవాలను నా ప్రయాణ అనుభవాలను మీతో చెప్పాను. మీరు ఎక్కడికైనా వెళ్ళిన ప్రయాణ అనుభవం గురించి మీరు రాయండి విద్యార్థులారా. ఓకేనా విద్యార్థులారా, ఈరోజుకి వచ్చి ఈ ప్రశ్న జవాబులు ఈ వ్యాసం వచ్చేసి రాయండి విద్యార్థులారా. ఇంకా ధన్యవాదాలు.